నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ పెయింటింగ్ తిరుమల మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ అన్నదాన సత్ర బిల్డింగ్ లో ఉంటుంది. ఈ పెయింటింగ్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఈ పెయింటింగ్ తిరుమల వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలియకుండా ఉండదు. సో అయితే ఈ పెయింటింగ్ గురించి ఇవాళ నాకు ఎదురైన చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే, ఈ పెయింట్ చూడండి, ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మబ్బులు చూసినప్పటికీ సూర్యకాంతితో నిండిన మబ్బులు ఉంటాయి. సో నేను ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు చాలాసార్లు చూస్తుంటే పెయింటింగ్, ఒకసారి మాత్రం చాలా తదేకంగా గమనించాను అనమాట. నిజంగా పెయింట్ ఇలా ఉంటుందా, ఈ ఆర్టిస్టులు ఎంత బాగా వేసేస్తారు, కానీ మబ్బులు నిజంగా అలా ఉంటాయా, సూర్యుని అల్లుకొని మబ్బులు అంత అందంగా ఉంటాయా, అసలు రియల్గా ఇది జరుగుతుందా అని నేను అనుకుని నవ్వుకునేవాడిని. అంటే లేనిదాన్ని సృష్టించి వేశారు ఈ ఆర్టిస్టులు అని అనుకున్నాను. బట్ తర్వాత నాకు ఇది 2022 జూన్ 23rd నాకు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఎర్లీ మార్నింగ్ 7 కనుకలా ఆ మబ్బులు కనిపించాయి అన్నమాట. అప్పుడు అనుకున్న షాక్ అయ్యే నిజంగా ఇంతలా ఉంటుందా అని. సో ఈ మబ్బులు చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, కళాకారులు ఏమీ చూడకుండా వాళ్ళు అనుభవించకుండా ఏ పెయింట్ వేయరు అని. బట్ ఈ పెయింట్ చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. సో అందుకని నిజంగా ఇది నిజం జరిగింది, ఇలా ఉంటుంది, కాకపోతే మనం కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నమ్ముతాము, లేకపోతే నమ్మము అని అనిపించింది. మీలో ఈ పెయింట్ ఎంతమందికి ఇష్టం అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, అన్నదానికి వెళ్ళిన ప్రతిసారి పెయింట్ చూడకుండా ఒక 5 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి మొత్తం చూసి వస్తుంటాను. మీకేమనిపించింది పెయింట్ చూసినప్పుడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఈ వీడియోకి ఇంతే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖీనో భవంతు.